తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్. ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయల విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఆ జిల్లాలో అంతర్భాగమే ఇయాల జిల్లాల ప్రజలు విపరీతమైనటువంటి వర్షంతో నీళ్ళల్లో ఇండ్లు మునిగి వేలాది ఇండ్లు మునిగి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటుంటే ప్రభుత్వం పూర్తిగా అచేతనంగా నిలబడి ఉంది. అలా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా హైదరాబాద్ వాళ్ళు మాత్రమే ప్రజలు కాదు ఉత్తర తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షకులకు పరిచేసి అలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలే. ఎన్నికలు లేని కారణంగా ఇక్కడ పొందిన 10,000 రూపాయల లబ్ధి అక్కడ ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉత్తర తెలంగాణ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నష్టపోయి ఈ రోజు తినడానికి తినలేక మొత్తం తినుబండారాలు తడిసిపోయినటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే తిను బండారాలు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బండి పోతే బండి ఇస్తా ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తా అన్న బండి సంజయ్ ఎక్కడున్నావు నాయన? నీ తెలంగాణ జిల్లాలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో కూడా మొత్తం కరీంనగర్ సిరిసిల్ల వేములవాడ హుజూరాబాద్ హుస్నాబాద్ తో పాటుగా అనేక ప్రాంతాలు మునిగి రైతాంగం నష్టపోతుంటే ఇండ్లు మునిగినటువంటి పరిస్థితుల లోపల ఇబ్బంది పడతా ఉంటుంటే నువ్వేమో పెద్ద టీఆర్ఎస్ తోటి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అన్నట్టుగా నువ్వు పాదయాత్ర చేస్తా ఉన్నావు. ముందు ఇంట్లో ఈగల మోత బయట పల్లెకి మోత నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితి చూడమని కోరుతా ఉన్నా.